అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, నువ్వు ఏ పాపమైతే పోయిన 2 నెలల క్రితం చేశావో మరలా చేస్తున్నావుగా? ఏ పాపమైతే 6 నెలల క్రితం చేశావో అదే పాపం మరలా చేస్తున్నావుగా? ఏ పాపానికైతే 1 ఇయర్ బ్యాక్ నువ్వు బానిసగా ఉన్నావో అదే పాపానికి ఈరోజు కూడా బానిసగా ఉన్నావుగా? ఏ తప్పు అయితే నువ్వు చేశావో, ఏ పాపిష్టి జీవితం నువ్వు జీవించావో అదే జీవితం అదే తప్పు ఇప్పుడు చేస్తున్నావుగా? ఏముంది నీలో మార్పు? ఏమొచ్చింది నీలో మార్పు? ఒకసారి ఆలోచించు. ఒక సహోదరి వచ్చి ఏడుస్తూ అన్నా, నేను మంచిదాన్ని కాదన్నా, నా భర్తకు అన్యాయం చేసిన దాన్ని, అపవిత్రమైన జీవితం జీవించిన దాన్ని, అక్రమ జీవితం జీవించిన దాన్ని, కానీ ఒకరోజు ప్రార్థన చేసి నా జీవితంలో నేను చేస్తున్న పాపిష్టి పనులను బట్టి నాకెందుకో పశ్చాత్తాపడాలనిపించింది, పశ్చాత్తాపడ్డాను. సరేనమ్మా, పశ్చాత్తాపడ్డావు, ఇంకెందుకు దాని గురించి మాట్లాడ్డాం? ఇప్పుడు నేను దేనికోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను? అది కాదన్నా. ఏమైంది? నేను పశ్చాత్తాపడిన తర్వాత నా భర్తను కూడా మందిరానికి తీసుకొచ్చానన్నా. ఎప్పుడు రానివాడు మందిరానికి రావడం మొదలు పెట్టాడన్నా, కుటుంబంగా దేవుని సన్నిధికి రావడం మొదలు పెట్టాను. చాలా సంతోషం అమ్మా, దానికోసం ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదన్నా. మరేమైంది? నన్ను చూసి నా భర్త కూడా మందిరానికి రావడం మొదలు పెట్టాడు, కుటుంబంగా మందిరానికి రావడం మొదలు పెట్టాం, కానీ అదేమిటో మళ్ళీ పాపిష్టి కోరిక, పాపిష్టి ఇచ్చ నన్ను మరలా వెనక్కి ఈడ్చేసిందన్నా, మరలా అక్రమ జీవితం మొదలు పెట్టానన్నా. ఏమైంది? నా భర్త నన్ను వదిలేశాడన్నా. నీ ముఖం చూడు, మరలా దేవుని మందిరానికి కూడా నేను ఎప్పుడు రాను అని చెప్పి వెళ్ళిపోయాడన్నా. ఒకవైపు నేను పాడైపోయింది కాకుండా మరొకవైపు నా భర్తను కూడా దేవునికి దూరం చేసేసానన్నా. 1 ఇయర్ బ్యాక్ ఎలా ఉన్నావో మరలా కుక్క తోక వంకర్లా మరలా అదే బుద్ధి ఈరోజు కూడా నువ్వు కలిగి ఉన్నావే. నీ పాపం వల్ల నీ భర్త నీకు దూరం అయ్యాడు, నీ పాపం వల్ల నీ భర్త దేవునికి దూరం అవుతున్నాడు, నీ పాపం వల్ల నీ భార్య నీకు దూరమైంది, నీ భార్యలో ఉన్న ఆత్మీయత కూడా దూరమైంది. ఎవరినైతే నువ్వు దేవుని సన్నిధికి నడిపించావో నిన్ను వాళ్ళు చూసినప్పుడు నువ్వు మరలా పాపంలో జీవించడం వల్ల ఇదేమిటి, నన్ను దేవుని దగ్గర నడిపించిన వాడు మరలా పాపంలో జీవిస్తున్నాడేంటి, మరలా త్రాగడం మొదలు పెట్టాడేమిటి, మరలా తిరుగుతున్నాడు ఏమిటి, మళ్ళీ దొంగతనాలు ఏమిటి, మరలా ఈ మోసం ఏమిటి, మరలా ఈ బూతులు ఏమిటి, మరలా ఈ అబద్ధాలు ఏమిటి అని చెప్పి ఎవరైతే నిన్ను చూసి మందిరానికి వచ్చారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే అంతకన్నా శాపం ఏదైనా ఉంటుందంటారా? కాలము గడిచిపోతుంది. ఎలా? గత సంవత్సరం నువ్వు ఏ పాపిష్టి వాడిగా ఉన్నావో ఈ సంవత్సరం అలాగే ఉన్నావే. కొంతకాలం క్రితం ఏ పాపానికి బానిసై ఉన్నావో ఇప్పుడు అదే పాపానికి బానిసమై ఉన్నావే. ఇలా ఎంతకాలం కాలం గడిచిపోవాలి? మార్పు రాదా? బ్రతుకులో మార్పు రాదా? ఆలోచనలలో మార్పు రాదా? మాట తీరులో మార్పు రాదా? చేసే పాపిష్టి పనులు విడిచిపెట్టే జీవితం రాదా? శపితమైన మార్గంలో శపితమైన కార్యాలతో ఎంతకాలం జీవిస్తావు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బ్రదర్, నాకు మార్పు వచ్చింది. ఏమిటి మార్పు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏమిటో? ఒకప్పుడు 3 పెట్లు సిగరెట్లు గాల్చేవాడిని. ఏమైంది? ఇప్పుడు 1 పెట్టే గాలుస్తున్నాను. మా నాయనే. ఇంకో విషయం తెలుసా? ఏమిటి? ఒకప్పుడు నేను బారుకెళ్తే, బారుకెళ్తే 6 పెగ్గులు బారుగా తాగేవాడిని. మరి ఇప్పుడు మార్పు వచ్చింది. ఏమిటి? పొద్దున్న 1 పెగ్గు, సాయంత్రం 1 పెగ్గు, 2 పెగ్గులే ఇస్తున్నాను. అంతకుముందు మగ్గులు మగ్గులు తాగేవాడిని, ఇప్పుడేమో పెగ్గులు పెగ్గులు మాత్రమే తాగుతున్నాను. మార్పు కాదంటారా? ఇదా నీలో ఉన్న మార్పు. అంతకుముందు మార్నింగ్ 1 బాయ్ఫ్రెండ్, మధ్యాహ్నం 1 బాయ్ఫ్రెండ్, సాయంత్రం 1 బాయ్ఫ్రెండ్, లేదా ఫస్ట్ షిఫ్ట్లో 1 గర్ల్ ఫ్రెండ్, సెకండ్ షిఫ్ట్లో 1 గర్ల్ ఫ్రెండ్, నైట్ షిఫ్ట్లో 1 గర్ల్ ఫ్రెండ్. బ్రదర్, మార్పు వచ్చింది. ఎందుకని? ఇప్పుడు 1 గర్ల్ ఫ్రెండ్. మార్పా? దయచేసి ఇలాంటి మార్పులు చూపిస్తూ మారిపోయాను అనే భ్రమలో మాత్రం జీవించొద్దు. సౌలు సంఘాన్ని దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నాడు, క్రీస్తును వ్యతిరేకిస్తున్నాడు, దమస్క మార్గంలో వెళ్తున్నాడు. ఆ రోజు దేవుడు ఆ సౌలును కలుసుకున్నాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. ఇంకెన్నడూ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించడు, క్రీస్తును ద్వేషించడు, క్రీస్తు కొరకే ప్రాణాలు పెట్టేవాడిగా తన్ను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. వెనక్కి తిరిగి చూడలా. అది మార్పు. నీ మార్పు నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారు గమనించగలగాలి, గ్రహించగలగాలి, దేవుణ్ణి మహిమపరచగలగాలి.